రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం బాసరలో 6 ఏళ్ల సమీకృత విధానంలో విద్యను అభ్యసించుటకు పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థుల ప్రవేశాలకు ఆర్జీయుగేటీ కౌన్సిలింగ్ సోమవారం ప్రారంభమైంది. క్యాంపస్ ప్రాంగణంలోని అకాడమిక్ బ్లాక్ లో విద్యార్థులకు ధృవపత్రాల పరిశీలన చేపట్టారు. 455 మంది విద్యార్థులు హాజరు కాగా 42 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి ధృవపత్రాల పరిశీలన ప్రారంభం కాగా మొదటి రోజు నుంచి 500 రోజు వరకు కౌన్సిలింగ్ నిర్వహించారు. మంగళవారం 501 నుండి 1000 వరకు మరియు బుధవారం 1001 నుండి 1404 ధృవపత్రాల పరిశీలన ఉంటుంది. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ శ్రీమతి సృజన మాట్లాడుతూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకటరమణ ఆదేశాల మేరకు అన్ని చర్యలు చేపట్టామని, అర్హులైన విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చామని, అభ్యర్థులు సమయానికి కౌన్సిలింగ్ హాజరు కావాలని సూచించారు. కొడికల్ గ్రామం ఆందోళ్ మండలం సంగారెడ్డి జిల్లాకు చెందిన అన్నాసాగర్ విఠలేశ్వర్కు మొదటి ఎంపిక ధృవపత్రాన్ని స్పెషల్ ఆఫీసర్ సృజన అందజేసి అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు 1 ఆగస్టు క్యాంపస్ కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని, నూతన విద్యార్థులకు అవగాహన సదస్సును వారం రోజుల పాటు నిర్వహిస్తామని అన్నారు. 2 వారంలో అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో అసోసియేట్ డీన్ మహేష్, జాయింట్ కన్వీనర్లు డాక్టర్ పావని, రంజిత్ కుమార్, డాక్టర్ దత్తు సభ్యులు, అడ్మిషన్ కమిటీ సభ్యులు, అధ్యాపకులు, ఉద్యోగులు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి క్యాంపస్ లో ఎలా ఉండాలి ఏంటి అనేది ఓరియంటేషన్ లో నేర్పిస్తాను. రైట్,